బంగనపల్లి నియోజకవర్గం అవుకు మేజర్ గ్రామ పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అశ్విని కుమార్ తో తేజ టీవీ న్యూస్ ఛానల్ ముఖాముఖి. ఈ వర్షాల సమయంలో గ్రామంలో ప్రజలకు ఎలాంటి సేవలు అందిస్తున్నారు, మలేరియా డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తల నివారణ తదితర అంశాలపై అశ్విని కుమార్ తో తేజ న్యూస్ టీవీ ముఖాముఖి. నా పేరు అశ్విన్ కుమార్ అండి. నాకు నేను పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అవుట్లో పనిచేస్తున్నాను. ప్రస్తుతం మాకు ఈ వర్షాకాలంలో ఎక్కువగా సీజనల్ వ్యాధులు ఎక్కువగా వస్తాయని ఉంది. కాబట్టి ఈ సీజనల్ వ్యాధులని మేము అరికట్టించడానికి మెయిన్గా పరిశుభ్రతను, ఊర్లో పరిశుభ్రతను చేస్తూ ఉంటాము. ఎలా అంటే శానిటేషన్ రోజు డైలీ కార్యక్రమం జరుగుతుంది. ఊళ్ళో ఎక్కడున్నా కూడా చెత్త రోజు ఎత్తేయడము, మరియు ఎక్కడెక్కడన్నా నీళ్ళు నిలబడితే దాంట్లో వేస్తాయి వేయడము, ఎక్కడన్నా కొంచెం బాగాలేకపోతే అక్కడ బ్లీచింగ్ జరగడము, అలా మళ్ళీ తర్వాత ఎప్పుడప్పుడు కాలువలు క్లీన్ చేసుకోవడం. మేము క్లీన్ చేసిన తర్వాత ఆ కాలువలలో మళ్ళీ మేము స్ప్రేయింగ్ కెమికల్స్, అంటే కాలువలలో ఇప్పుడు మెయిన్ ఏం ఉంటుందంటే పురుగులు, దోమలు, ఈ సీజన్లో ఎక్కువగా అవి అధికంగా ఉత్పత్తి జరుగుతుంటాయి. వాటిని అరికట్టనీక దానికి సంబంధించిన కెమికల్స్ అబేట్ అని, మలాసిన్ అని ఇలాంటి కెమికల్స్ వేయడము, మళ్ళీ తర్వాత ఫాగింగ్ చేపించడం ఊళ్ళో, ఇలాంటివి శానిటేషన్ భాగంగా ఈ సీజనల్ వ్యాధుల్ని అరికట్టనీక మెయిన్గా మేము శానిటేషన్ చేస్తాము. అలాగే ఈ చొప్పట్లతోనే కాకుండా మనకు మెయిన్ ఇంకోటి ఏంటంటే వాటర్ కూడా కలుషితం అయిపోతుంది. కాబట్టి దీనికి మేము ఏం చేస్తామంటే ప్రతి నెలలో ప్రతి 2వ తేదీ మరియు నెలలో 17వ తేదీ ట్యాంక్ నీటిని శుభ్రంగా క్లీన్ చేస్తామండి. మరియు క్లీన్ చేస్తూ మళ్ళీ ఎవ్రీ ఫిల్లింగ్కి, అంటే ట్యాంక్ ఎప్పుడైతే మేము నింపుకుంటామో ఆ టైంకి మేము దాంట్లో తర్వాత మనం క్లోరినేషన్ చేస్తాం. అంటే క్లోరినేషన్ చేసి బ్లీచింగ్ పౌడర్ని ఒక మోతాదులో, అంటే ఏ ట్యాంక్ కెపాసిటీని బట్టి ఇంత కెమికల్ దాన్ని బ్లీచింగ్ని దాంట్లో వేసేసి కలిపి వాటర్లో మిక్స్ చేసి ఆ వాటర్లో వేసి ట్యాంక్ ఫిల్అప్ చేస్తామండి. దీనివల్ల ఏమవుతుందంటే వాటర్లో ఏమన్నా కంటామినేషన్ కానీ ఏమైనా జరిగినా కూడా ఈ క్లోరినేషన్ చేయడం వల్ల ఆ కెమికల్స్ దాంట్లో ఉండేదాన్ని చనిపోతాం. అందుకు మెయిన్గా మేము బ్లీచింగ్ పౌడర్ దాంట్లో వాటర్ కలుపుతాం. ఇలానే మాకు ఎవ్రీ ఫిల్లింగ్కి ట్యాంక్ ఎవ్రీ ఫిల్లింగ్కి జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీని ద్వారా కూడా మేము కొంత చాలా వరకు సీజనల్ వ్యాధిని అరికట్టగలుగుతున్నాం. మరియు ఇప్పుడు ఎక్కడన్నా పైప్ లైన్ లీకేజ్ అవుతుందండి. పైప్ లైన్ లీకేజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఏదైనా వేస్ట్, ఇప్పుడు వర్షాకాలంలో రోడ్డు మీద నీళ్ళు నిలబడుతుంటాయి, ఆ వాటర్ పైప్ లైన్లోకి వెళ్ళిపోవడం అలా కూడా కొన్ని చోట్ల జరుగుతుంది. దానివల్ల కూడా వాటర్ కలుషితం అవుతుంది. కాబట్టి మేము మెయిన్ ఏంటంటే పైప్ లైన్ ఎక్కడ డ్యామేజ్ అయినా కూడా, ఏదైనా వచ్చుకోనో లేకుండా ఏదైనా వెదర్ వల్ల పోయినా కూడా ఇమ్మీడియట్గా మేము యాక్షన్ తీసుకొని ఆ పైప్ లైన్ లీకేజ్ వెంటనే మేము అరికడతాం అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే అట్లా అరికట్టడం వల్ల కూడా ఆ వేస్ట్ వాటర్ కానీ ఏదైనా కూడా పోకుండా మేము చూసుకుంటాం అనమాట. మా వాటర్ మెన్లు కానీ ప్రతి ఒక్కరు రోజు లైన్లో ఉంటారు. వాళ్ళు ఎక్కడైనా లీకేజెస్ ఉన్నాయి ఏమున్నాయని ఎవ్రీ పీరియడ్ చెక్ చేసుకుంటారు. లీకేజెస్ ఉన్నాయంటే మేము కూడా స్వయంగా వెళ్ళి పైప్ లైన్ ఎక్కడ వరకు ఏం పోయింది, డ్యామేజ్ ఏంటి అనేది చూసుకుంటాము. దీన్ని బట్టి మేము సర్పంచ్ గారికి విషయం తెలియజేస్తాం. పలానా చోట పైప్ లైన్ లీకేజ్ ఉందనే వాళ్ళు వెంటనే సర్పంచ్ గారు మాకు వెంటనే స్పందించి పైప్ లైన్ లీకేజ్ కాంట్రాక్టర్ గారితో చేపించి మాకు రెక్టిఫై చేయించడం కూడా జరుగుతుంది. అలాగే ఇప్పుడు మాకు మెయిన్ ఇప్పుడు అవుట్లో కొంచెం వాటర్ సప్లై బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు మాకు జన్జీవన్ మిషన్ కింద, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద మాకు 43 లక్షలు శాంక్షన్ అయిందండి. దీంతో మేము ఏం చేస్తున్నామంటే ఊర్లో వాటర్ సప్లై ఎక్కడైతే కింద ప్రాబ్లం ఉందో మేము అక్కడ కొత్త పైప్ లైన్ వేయడము, లేదంటే ఆల్రెడీ ఇప్పుడు ఏజెన్ చోట ఎగ్జిస్టింగ్ పైప్ లైన్ దగ్గర ఆ పైప్ లైన్ కెపాసిటీకి మించి అధికంగా కొలాయిలు ఉన్నాయి మాకు. దానివల్ల ఏమవుతుందంటే వాటర్ ఇప్పుడు ఫర్ సపోజ్ 2 ఇంచుల లైన్ ఉన్నాయి పాత ఊళ్ళో, ఆ 2 ఇంచుల లైన్కి ఇల్లు ఎక్కువ పెరిగిపోయినాయి. కాబట్టి 2 ఇంచుల లైన్లతో అందరికి సఫిషియెంట్ వెళ్ళట్లేదు. కాబట్టి దాని ప్లేస్లో 4 ఇంచుల పైప్ లైన్ వేసి రీప్లేస్ చేయడము, అవన్నీ ఈ మా జల్జీవన్ మిషన్ స్కీమ్లో మేము ఈ వర్క్లు ప్రపోజ్ చేసామన్నమాట. దగ్గర దగ్గర 4 కిలోమీటర్లమైన కొత్త పైప్ లైన్ వేస్తూ ఊర్లో ఉండే సమస్య మొత్తం, వాటర్ సమస్య ఎక్కడెక్కడ ఉన్నా కూడా వాటర్ వెళ్ళేటట్టు పైన ఉండే, మాకు ఆల్రెడీ పైన 3.5 లక్షల లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ మీద ఆల్రెడీ ఒక ట్యాంక్ ఉంది. దాని పక్కనే ఇప్పుడు ఇంకొక అధిక అదనంగా మేము 2.5 లక్షల కేఎల్ వాటర్ సప్లై కూడా కెపాసిటీ ట్యాంక్ కూడా మేము కొత్తగా ఇప్పుడు ఈ జల్జీవన్ మిషన్లో ప్రపోజ్ చేయడం జరిగింది. దీనివల్ల ఏమంటే ప్రతి ఒక్క ఏరియాకి ఎవరికైనా కూడా నీటికి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క కాలనీకి, ప్రతి ఒక్క కాలనీకి కానీ సందులకు కానీ ఎక్కడ ఉన్నా కూడా చివరి ఉన్న ఇళ్ళకు కూడా మేము సఫిషియెంట్గా వాటర్ సప్లై చేయగలుగుతామని చెప్పి చెప్తున్నాం. ఈ జల్జీవన్ మిషన్ స్కీమ్ కూడా మాకు చాలా ఈ ఉపయోగపడుతుంది. అంటే జల్జీవన్ మిషన్ వచ్చినందుకు సార్ టౌన్లో జనాభా ఎంత ఉంటారు సార్? మనకు టౌన్లో జనాభా అప్రాక్సిమల్ సెన్సెక్స్ 2011 ప్రకారం మనకు 11,000 చిల్లరగా ఉందండి. కానీ అది 2011 సెన్సెక్స్ ప్రకారం కాబట్టి సరే దాదాపు ఇప్పుడు అప్రాక్స్ చేసుకుంటే కూడా ఒక 15,000
16,000 దాకా మనకు జనాభా ఉండొచ్చు కాబట్టి మా గతంలో ఉండే అసెస్మెంట్స్ కంటే ఇప్పుడు ఉండే అసెస్మెంట్ అంటే ఇండ్లు మాకు ఎక్కువ 4,500 అసెస్మెంట్లుగా మా గ్రామ పంచాయతీ రికార్డ్ అయింది కాబట్టి అన్ని ప్రతి ఒక్క ఇంటికి మేము సఫిషియెంట్ గా ఇవ్వగలం జల్ జీవన్ కింద ఉచిత కులాయిలు ఇస్తున్నామంటున్నారు సార్ అది వాస్తవమేనా సార్ వాస్తవమండి జల్ జీవన్ కింద అంటే బిలో పావర్టీ లైన్ కింద ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఇంటి పన్ను ఉంది వాళ్ళకు ఉందంటే మేము ఫ్రీగా కులాయిలు కూడా ఇస్తున్నామండి ఆల్రెడీ దగ్గర దగ్గర మాకు 300 కులాయిలు శాంక్షన్ అవ్వడం జరిగినది జల్ జీవన్ మిషన్ కింద ఆల్రెడీ 300 కులాయిలు గాను 300 కులాయిలు ఆల్రెడీ కాంట్రాక్టర్ గారితో నిర్ణయించడం కూడా జరిగింది ఇంకా ఒక 100 కులాయిలు మాకు ఇంకా కొంతమంది అడుగుతున్నారు ప్రజలు కూడా అందుకు మేము మళ్ళీ దాన్ని ఆర్డర్ చేయ గారికి మళ్ళీ మేము చెప్పడం జరిగింది దీనికి మళ్ళీ ఒక 50 కులాయిలు కానీ 100 కులాయిలు కానీ మంచిగా ఇచ్చినారు జనాలు అడుగుతున్నారని మేము ఆల్రెడీ రిక్వైర్మెంట్ కూడా చెప్పాము ప్రతి పేద కుటుంబానికి కులాయిలు ఫ్రీగానే ఇస్తున్నాం ఇప్పుడు దాకా దాదాపు 300 కులాయిలు మేము ఇవ్వడం కూడా జరిగింది ఇంకా ఏమైనా మిగిలినాయా సార్ ఏసేటివి 300 కులాలు అవుతారండి ఇంకొక 20 మంది మాకు తెచ్చిచ్చారండి సరే భవిష్యత్తులో ఇంకా ఏమైనా అడుగుతారేమో అని మేము అదనంగా ఒక 50 కులాలు ఇంకా ఏఈ గారిని అడగడం జరిగింది ఒక 50 కులాలు ఇంకొక ఎక్స్ట్రా ఇవ్వండి సార్ ఇస్తే ఇంకా కొంతమంది అడుగుతున్నారన్న కింది కూడా మేము ఏఈ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది